వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. క్యాంపస్ ఇంటర్వ్యూలో శ్రీ సాయి మాధవి డిగ్రీ కాలేజ్ విద్యార్థుల హవా. జనసేన పార్టీలోకి భారీ చేరికలు, దద్దరిల్లిన పేరవరం. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొలంబాట. స్థానిక శ్రీ సాయి మాధవి డిగ్రీ కాలేజ్ లో సోమవారం జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 7 కళాశాల విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ కేవీఎస్ శర్మ తెలిపారు. ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలలో కొవ్వూరి లక్ష్మీ పద్మప్రియ, గొలుగురి శిరీష, సత్యహర్షిణి, చింతకుల శ్రావణి, మేడపాటి హిమబిందు, ఏలూరు శ్రీ సత్యగౌరి, నేనవతు వెంకటలక్ష్మి బిజినెస్ ట్రైనీలుగా ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల చైర్మన్ అనంత సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతి సంవత్సరం క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలని, విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ఎంఎన్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మల్లిడి అనంత సత్యనారాయణ రెడ్డి, సత్యభామ స్కూల్ డైరెక్టర్ మాధవీలత, సత్యభామ స్కూల్ ప్రిన్సిపల్ రాజేష్ కుమార్, ఎంఎన్ఆర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సతీష్ రెడ్డి మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం అభినందించారు. అతిరత మహారథులతో జనసేన సభ 300 కుటుంబాలకు చెందిన వారు భారీగా చేరికలు. బండారు శ్రీనివాస్, జనసేన ఇన్ఛార్జ్ హర్షం. ఆత్రేయపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు ఆధ్వర్యంలో పేరవరం ప్రముఖ నాయకులు బెజవాడ సతీష్, గారపాటి శివరాం నాయకత్వంలో భారీగా చేరికలు. అతిథులకు, కార్యకర్తలకు భారీగా భజన ఏర్పాట్లు. అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలోని పేరవరం గ్రామం నందు 300 కుటుంబాలు భారీగా చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, ఆతిరథ మహారథులు పాల్గొని ఈ సభను జయప్రదం చేశారు. వెనకొచ్చాను ఒకసారి.
ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెంట రాజేష్ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూరు గ్రామంలో పొలం బాట కార్యక్రమంలో భాగంగా పెంట రాజేష్ పాల్గొని మహిళా కూలీలతో కలిసి నాటు వేసి వారి సమస్యలను ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో మహిళా కూలీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నారు పోసి నాటు వేసే సమయం నుండి వరి ధాన్యం ఇంటికి వచ్చే వరకు మహిళా కూలీలే అధిక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ట్రాక్టర్లు హార్వెస్టర్లు వచ్చినప్పటి నుండి మహిళా కూలీలకు పని లేకుండా పోయిందని అన్నారు. నాటు వేసే క్రమంలో ఎన్ని యంత్రాలు వచ్చినా మహిళచే నాటు వేసుకోవడానికే రైతులు మొగ్గు చూపుతారని, వారి కష్టానికి తగిన విధంగా కూలీ రేట్లు అందించాలని అన్నారు. అనంతరం నాటు వేసే మహిళలతో కలిసి భోజనం చేశారు. మహిళ కూలీలకు భోజనం ఏర్పాటు చేసి వారు తెచ్చుకున్న భోజనాన్ని పెంట రాజేష్ తినటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, మోహన్జీ, షాబీర్ ఖాన్, ఢిల్లు, మూల శ్రీధర్, కొత్త సాయిలతో పాటు పలువురు పాల్గొన్నారు. పిల్లలు చదువుతాడు, పెద్దోడు జాబ్ చేస్తాడు, చిన్నోడు చదువైపోయింది, అట్టిన కాలేజీలో ఉన్నాడు. కంప్యూటర్ కాదు, బెంగళూరు ప్రైవేట్ డిగ్రీ. ఇప్పుడు డి ఫార్మ్ ఉంది కదా, ఆరేళ్ళ కోర్సు, ఆరేళ్ళ కదా, ఆరేళ్ళ కోర్సు కదా, ఎన్నేళ్ళ చేయవచ్చు డి ఫార్మసీ? ఆరేళ్ళ. ఏం కావాలి అడుగు. ఏ నారవారు గారు అట్టుగా తెలుసుడు కదా అందరు. చెప్పండి ఏమంటారు. రాత్రి కూడా అల్లనే నచ్చినట్టు అనిపిస్తుంది. మళ్ళా ఈరోజు ఇక్కడ ఇంత వర్షంలో కూడా మరి జీవనం కోసం, బతకడం కోసం ఇంత వర్షంలో కూడా కష్టపడుతున్న మహిళ కూలీలతోటి ఈరోజు మనం వాళ్ళతో కూడి కాసేపు మరి నాటు వేయడం కూడా జరిగింది. సుమారు దాదాపు 15-20 నిమిషాలు నాటు వేసిన నాకు దానిలో కష్టం ఏందో తెలిసింది. మరి ఒక 20-30 నిమిషాలకే మనం మరి నడుము వస్తే రోజంతా వాళ్ళు కష్టపడే పరిస్థితి ఎలా ఉంటుందో, ఏదైతే ఈ సమాజానికి రైతుగా తను కష్టపడుతూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ మరి ఈ పంటను తీసుకొచ్చి మనకు ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొనో లేకపోతే ఎక్కడో తింటే మనకు ఆ శ్రమ అనేది వాస్తవంగా తెలియదు. ఇలా ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళతో పాటు ఇప్పుడు మనం భోజనం చేస్తూ మనం తీసుకొచ్చిన భోజనం ఏదైతుందో వాళ్లకు ఈరోజు ఒక విందుగా ఇచ్చి అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చిన భోజనాన్ని మనం తింటే వాళ్ళ పరిస్థితులు కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి లెట్స్ మూవ్ కంటిన్యూ, ఈ యొక్క లైవ్ని కంటిన్యూ చేయండి. అమ్మా
పేద మధ్యతరగతి ప్రజలకు ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరం స్థానిక తాడితోట సంహిత కన్వెక్షన్ హాల్ నందు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన చెక్కులను రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ప్రస్తుతం 155 మంది లబ్ధిదారులకు 55,09,500 రూపాయల నిధులను చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ఆరోగ్య వ్యవస్థలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా పేదవాడి ప్రభుత్వం మీకు తోడుగా ఉంది అనేటువంటి భరోసాను కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల పథకాల ద్వారా పేదవారి ఆరోగ్యానికి అత్యంత పెద్దపీట వేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏ కారణం చేతైనా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానటువంటి జబ్బులు ఎక్కడైనా ఉన్నా ఆరోగ్యశ్రీ కార్డు ఏ కారణం చేతనా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకి తోడుగా ఉండేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం, పేదవారికి తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈవేళ రాజానగరం నియోజకవర్గం అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమందికి కలిపి దాదాపుగా 155 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 55,09,500 రూపాయలు విలువ చేసేటటువంటి 155 చెక్కులు ఇవాళ పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. సో ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చినా ఆరోగ్యపరంగా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ ఎప్పుడు కూడా తోడుగా నిలబడతాం అనేటువంటి మాటలు చెప్తూ, నాతో పాటుగా ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెం ప్రాంతంలో జనసేన పార్టీ రాష్ట సహాయ కార్యదర్శి తాటికాయల వీరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని కిట్లు పంపిణీ చేసిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో భాగంగా జనసైనికులు బైక్ ర్యాలీతో గజమాలలతో పుష్పగుచ్చలు హారతులతో పంతం నానాజీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం నానాజీ తాటికాయల వీరబాబు ఏర్పాటు చేసిన జగన్ పాలనలో జనం కష్టాలు అనే శీర్షికతో కరపత్రాల ప్యాకెట్ను రిబ్బన్ కట్ చేసి ప్రజలకి ఇంటింటికి పంపిణీ చేశారు. అదే ప్రాంతంలో సుమారు 50 మంది మహిళలు పురుషులు నానాజీ గారి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ పార్టీ కండువా వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల గోవింద్, సిరంగు, శ్రీను, జగన్, సునీల్ము, సల్లయ్య, చిన్నారావు, బాబీ, అమరాధిరము, సంతోష్ బాబు తదితర నాయకులు పాల్గొన్నారు. జగన్ పాలనలో జనం కష్టాలు, గడప గడపకి ప్రశ్నాస్త్రాలు, ఈ పాంప్లెట్ రిలీజ్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిసిన విషయాలే, ప్రజలు చెప్పిన విషయాలే. మేము ఒక పాంప్లెట్ రూపంలో వేడి జరిగింది. వైసీపీకి ఓటు ఎందుకు వేయాలి అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక పాంప్లెట్ రిలీజ్ చేసేది పాంప్లెట్. ఒక సామాన్యుడు మాకు ఇచ్చినటువంటి ప్రశ్నాస్త్రాలు, ఆ సామాన్యుడు ఇచ్చి ఒకసారి మీరు జనంలోకి వెళ్ళండి చెప్పండి జనానికి, అలాగే జగన్ కూడా నిందించడానికి కూడా పనిపిస్తుందని చెప్పినప్పుడు మన బుజ్జి గారు పాంప్లెట్ తయారు చేయండి. ఇందులో ఒక 30-40 ఉన్నాయి కానీ అన్ని చదవలేము, ఒక 5-6 చదువుతాను ఒకసారి చెప్తాడు. నవరత్నాలు నైవేద్యం వరకు ఓటు వేయాలా అని అడుగుతున్నాడు. ఆయన చెత్తపై పని వేసేది చెత్త పాలన ఓటు వేయాలా అని అడుగుతున్నాడు. సిపిఎస్ఎల్ రద్దు చెప్పి ఉద్యోగులు వంచేది ఓటు వేయాలా అని అడుగుతున్నాడు. రైతులు పండించి ధాన్యాలకి డబ్బులు ఇవ్వనందుట, మంత్రి గారు నకిలీ విత్తనాలు అమ్మినందుట, మత్స్యకారులు జీవనోపతి 2017 జీవన ద్వారా వచ్చిందుట, సన్నబోయే వాళ్ళు సన్నాసి పాలకు ఓటేయాలా అని అడుగుతా ఉన్నాడు. కరెంటు బిల్లుతో షాక్ ఇచ్చినందుకు ఓటేయాలా, పెన్షన్ పేరెట్ వృద్ధులు వచ్చినందుకు ఓటేయాలా, మరుగుదొడ్లు పన్ను వేసినందుకు ఓటేయాలా, రహదారులపై గజానికి ఒక పొయ్యి పెట్టినందుకు ఓటేయాలా, దుల్హన్ పథకానికి డోకా ఇచ్చినందుకు ఓటేయాలా, ఆర్టీసీ ఛార్జీలు పెంచినందుకు ఓటేయాలా, ఇసుక సామాన్యులు అండకుండా చేసినందుకు ఓటేయాలా,
ప్రభుత్వ ఆస్తులు పరాధానం చేసినందుకు ఓటేయాలా, నిత్యావసరాలతో నిధులను ముంచినందుకు ఓటేయాలా, సిమెంట్ బస్తా పెంచినందుకు ఓటేయాలా, పెట్రోల్ ధరలు ప్రత్యేక ధరతో అమ్మినందుకు ఓటేయాలా, ఎయిడెడ్ స్కూళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేసినందుకు ఓటేయాలా, మీ బ్రాండ్ మద్యంతో మా ఇల్లు ఒళ్ళు గుల్ల చేసినందుకు ఓటేయాలా, మద్యం చేత టీచర్స్ పెట్టి అమ్మించినందుకు ఓటేయాలా, భీమానాయక్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ టికెట్లు అమ్మించినందుకు ఓటేయాలా, మత్స్యకారులు వేట నిషేధం అందించిన ఆర్థిక సేవ అందించినందుకు ఓటేయాలా, మంత్రులు బూతులు పంచాంగాలు రోజు టీవీలో ఎత్తినందుకు ఓటేయాలా అని చెప్పి ఒక్క ఛాన్స్ ఇస్తే తిరుగుతానని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి సామాన్యులు ప్రశ్నిస్తా ఉన్నాడు. పారిశుద్ధ్య సేవల కోసం వసూలు చేస్తున్న యూజర్ ఛార్జీల విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ఇకపై ఈ పోస్ యంత్రాలను వినియోగించనున్నారు. ఇందుకు సంబంధించి కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని 100 సచివాలయాలకు 100 ఈ పోస్ మిషన్లను సమకూర్చారు. వీటిని ఎలా వినియోగించాలనే అంశంపై స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో శానిటేషన్ సెక్రటరీలకు సోమవారం సాయంత్రం కమిషనర్ కె రమేష్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, ఆరోగ్య అధికారి డాక్టర్ పృథ్వీ చరణ్ కార్యక్రమానికి హాజరయ్యారు. శిక్షణ అనంతరం కార్యదర్శులకు ఈ పోస్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కె రమేష్ మాట్లాడుతూ ఈ పోస్ మిషన్ల వలన యూజర్ ఛార్జీల వసూలు మరింత సులభతరం అవుతుందన్నారు. నగదు చెల్లించిన వెంటనే తక్షణమే రసీదు రావడంతో పాటు ఆ సొమ్ము నేరుగా నగరపాలక సంస్థ ఖాతాకు జమ అవుతుందన్నారు. ముఖ్యంగా కార్డు ద్వారాను ఫోన్ పేతోనూ పాటు నగదు చెల్లించిన వారికి కూడా అక్కడికక్కడే రసీదిస్తారన్నారు. రెండవది ఇమీడియట్గా అకౌంట్ ఫాల్ అవుతుంది. ఎంహెచ్ఓ గారి దగ్గర డేటా తీసుకొని ఈ రోజున మనకి రెండు ఇష్యూస్ మీద ఈ శానిటరీ ఇన్స్పెక్టర్స్కి అలాగే శానిటరీ సెక్రటరీస్కి నేను అడిషనల్ కమిషనర్ గారు ఎంహెచ్ఓ గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే మనకి ఏదైతే ఈ అవుట్సోర్సింగ్ వర్కర్స్ కొన్ని పనులు ఎవరైతే అవుట్సోర్సింగ్ వర్కర్స్ మనకి స్ట్రైక్ నోటీస్ ఇచ్చారో సో దానివల్ల పారిశుద్ధ్యానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా మనకి గార్బేజ్ లిఫ్టింగ్కి అలాగే ఈ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి డ్రైన్స్ బ్లాగ్ అవ్వకుండా వాటి మీద ఫోకస్ చేసి ప్లస్ అలాగే అడిషనల్ వర్కర్స్ని ఎంగేజ్ చేసి నైట్ టైం కూడా శానిటేషన్ జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నాం. సో ఎక్కడా కూడా శానిటేషన్ ఇబ్బంది లేకుండా చూడాలని ప్రణాళికలు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనకి ఏదైతే ఈ క్లాప్ యూజర్ ఛార్జెస్ మనం వసూలు చేస్తున్నామో ఇప్పుడు చేస్తున్న సిస్టమ్కి బలపరచుకోవడం కోసం మనకి ఈపాస్ మెషిన్స్ వచ్చినాయి. సో ప్రతి శానిటరీ సెక్రటరీకి ఆ మెషిన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కట్టే అతను ఇమీడియట్గా రసీదు పొందవచ్చు, అలాగే కట్టిన అమౌంట్ కూడా ఇమీడియట్గా మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఎక్కడా మిస్అప్రాపరేషన్స్ అవడానికి వీలుండదు. అలాగే కట్టిన అతనికి కూడా మనకి ఇమీడియట్గా రసీదు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఆ 100 ఈపాస్ మెషిన్స్ కూడా ఈరోజు అందరూ వెలిగించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అది ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తాం. సో ఇక్కడ ఫైనల్గా మేము కోరేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ యూజర్ ఛార్జెస్ అనేది మన పట్టణాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ఈ శానిటేషన్ మెరుగుపరచుకోవడం కోసం మనం వాడుతున్నాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించి ఈ యూజర్ ఛార్జెస్ని సకాలంలో అప్డేట్ కట్టవలసింది అందరికీ. సోమవారం నుండి మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రారంభమైంది. సమ్మర్ల కోట మున్సిపల్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఈ సమ్మెలో పాల్గొంది. కార్మికుల డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్వర్లు కార్మికులకు పూలదండలు వేసి ధర్నాను ప్రారంభించారు. సమ్మె సందర్భంగా కార్మికులను ఉద్దేశించి వెంకటేశ్వర్లు మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని, సమస్యల పరిష్కారానికి పూనుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి కారణంగానే కార్మికులు సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. కులాలు మాత్రమే ఈ పనిలో పాల్గొంటూ ఉన్నారు. కానీ మరి ఇట్లాంటి పని చేయడానికి సరైన వాతావరణం కానీ సరైన జీతం కానీ మన పరిస్థితి ఏదైతే ఈ పరిస్థితి ఎలా ఉండడానికి కారణం ఈరోజు 12 ఉద్యోగి 50 చాలా వేలు జీతం తీసుకుంటా ఉన్నారు. అదే పని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి 15,000-18,000 లోపే ఈరోజు జీతాలు ఇస్తున్నారు. అంటే మన శ్రమను ఎంత కొల్లగొడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. అంటే
మన ప్రభుత్వాలే మన వేతనాన్ని మన శ్రమని కొల్లగొడతా ఉన్నాయి. ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు దోచుకున్నారంటే అర్థం ఉంది, ప్రభుత్వం కూడా మన శ్రమను కొల్లగొడతా ఉంది. కాబట్టి చాలా కారణంగా పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయట్లేదు. ఇంకా రోజు చేసే పనిని కాంట్రాక్ట్ సిస్టంలో పెట్టడం, ఎప్పుడైనా కొనుక్కో కొనుక్కో, ఎప్పుడైనా అత్యవసరాన్ని బట్టి పని చేయించాల్సి వస్తే దాన్ని కాంట్రాక్ట్ వర్కర్స్ పెడతారు. కానీ రోజు ఉంటుంది, నిరంతరం ఉంటుంది, సంవత్సరాల తరబడి ఉంటుంది, వృత్తాంతం ఉంటుంది. ఇట్లాంటి పనిలో కార్మికులు అందరినీ పర్మనెంట్గా పెట్టాలి, రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకి జీత పెట్టాలి, పెట్టాలి ఇవ్వాలి. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ప్రభుత్వాలు పార్టీలన్నీ కూడా ప్రజల్ని ఉద్యోగుల్ని కార్మికుల్ని కష్టజీవుల్ని దోషి పెట్టా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పోరాటం తప్ప మరొక మార్గం. జూలై 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్తూ ఉన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమవుతూ ఉంది. జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలకు కూడా నేటికి కూడా నోచుకోలేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేస్తానన్నారు, నేటికి కూడా ఆ సమస్య పరిష్కారానికి పూనుకోలేదు. ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కంచే శేను వేసుకు సొంతంగా ఈరోజు మున్సిపల్ కార్మికుల శ్రమను వేతనాలని ప్రభుత్వాలు కొల్లగొడతా ఉన్నాయి. పర్మనెంట్ ఉద్యోగికి ఒక రకంగా జీతం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి మరో రకంగా జీతం ఇస్తూ ఉన్నారు. కానీ చేసేది ఒకటే పైన అయినప్పటికీ కూడా వేతనాల్లో వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఈ రకంగా ఎదుగు బదువు లేని జీవితాలతోటి మున్సిపల్ కార్మికులు అతాకుతలం అవుతున్నారు. వాళ్ళ జీవితాలన్నీ కూడా దుర్భరంగా మారుతూ ఉన్నాయి. మరి వాళ్ళకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. గ్యాస్ ధర పెరుగుతుంది, పెట్రోల్ ధర పెరుగుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది. అంతేవిధంగా వంట నూనెలు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు అన్ని ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. వీళ్ళ జీతాలు మాత్రం పెరగట్లేదు. కరెంటు బిల్లులు పెరుగుతూ ఉన్నాయి. అనేక రకాల భారాలు వీళ్ళ మీద పెరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. దొన్నపోత మీద వర్షం కురిసిన సందంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ఈ సమ్మె ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతాం, మా డిమాండ్ పరిష్కారం కోసం మా పోరాటాన్ని ఎత్తి పెడతామని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో నెలల తరబడి పెండింగ్లో ఉంది, ఇది తక్షణం రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పిఎఫ్ మీద వడ్డీ శాతాన్ని తగ్గిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో భారత కార్మిక సంఘాల సమస్య ఐఎఫ్ఎస్ సామల్కోట మున్సిపల్ అవుట్సోర్సింగ్ అండ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సమ్మెలో మేము పాల్గొంటా ఉన్నాం. ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేరే వరకు కూడా రాజీలేని పోరాటంతో సమ్మె ద్వారా మేము మా హక్కులు సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వెంకటేశ్వరరావు ఐఎఫ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మావిడాడలో లయన్స్ క్లబ్ శ్రీ సూర్య గొల్ల మావిడాడ ఆధ్వర్యంలో పేపర్ బ్యాగ్ దినోత్సవ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ ద్వారంపూడి వెంకటరెడ్డి చింతపండు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా క్లాత్ బ్యాగులు వాడండి, ప్లాస్టిక్ సంచులు మానేద్దాం అనే నినాదం మెయిన్ రోడ్ మరియు మార్కెట్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం లయన్స్ క్లబ్ శ్రీ సూర్య గొల్లాల మావిడాడ అధ్యక్షులు లయన్ ద్వారంపూడి వెంకటరెడ్డి చింతపండు మరియు సభ్యులు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి షాపుకి జూట్ సంచుల పంపిణీ చేస్తూ అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు వెంకటరెడ్డి చింతపండు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ సంచులు నిషేధం విధించింది అని, బాధ్యత కలిగి ప్రతి ఒక్కరూ తప్పక వివిధ వస్తువులు కొనుగోలుకు వెళ్లేటప్పుడు గుడ్డ సంచిని తీసుకెళ్లడం తప్పనిసరి అని ఆయన అన్నారు. దొరుకుతున్నాయి కదా, కొరికనాలు చార్జ్ చేసేవాళ్ళు చెట్టు కొనుక్కునే వాడుకండి.
సర్కార్ ఏమన్నా కొట్టుకి ఇలాగ ఇలా తిరగండి, అందరూ ఇటు తిరగండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.